नमस्कार वेलकम टू वंटिंटी की दारेदी इप्पुडु मनं तेलुसुकुंटुन्न रेसिपी फिश मसाला ग्रेवी प्रोटीन की भिन्नंगा इंतो टेस्टीगा मरेंतो सिंपुलगा ई फिश मसाला ग्रेवीनी एला तयारु चेसुकोवालो इप्पुडु मनं तेलुसुकुंदां फिशलो नीचुवासन एमी लेकुंडा चाला चक्कगा उंडालंटे मुंदुगा కళ్ళుప్పు వేసుకొని ఫిష్ ముక్కల్ని శుభ్రంగా కడగాలి అలా కడిగిన ఈ ముక్కల్లో నీళ్లు పోసుకొని అందులో పసుపు ఉప్పు నిమ్మరసం వేసి 15 నిమిషాల పాటు చక్కగా నాననివ్వాలి అలాగే ఫిష్ ని మారినేట్ చేసుకోవటం కూడా ఎంతో ముఖ్యం అందుకోసమే ఒక బౌల్ లో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్ల కారం अलागे ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి ఇందులో ఒక నిమ్మ చెక్కని చక్కగా పిండుకోవాలి ఇవన్నీ కూడా 1 కేజీ చాప ముక్కలకి నేను చెప్తున్నాను దీన్ని బట్టి మీరు క్వాంటిటీని వేసుకోవచ్చు వీటన్నింటిని కూడా బాగా కలుపుకొని ఓ పక్కగా పెట్టేసుకోవాలి ముందుగా చెప్పిన విధంగా 15 నిమిషాల పాటు ఉప్పు పసుపు నిమ్మరసం వేసిన నీళ్ళలో నానబెట్టుకున్న చాప ముక్కల్ని నీళ్ళన్ని తీసేసి తీసుకోవాలి ఈ ముక్కలన్నింటిని కూడా ఈ బౌల్ లో పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ మిక్చర్ ని ఈ ముక్కలకి చక్కగా పట్టించుకోవాలి అన్ని వైపుల నుంచి సమానంగా పట్టేలాగా చేతితో చక్కగా అప్లై చేసుకోవాలి మనం ఎంత బాగా అప్లై చేస్తామో చాప ముక్క అంత బాగా మారినేట్ అవుతుంది అన్ని చాప ముక్కలకి కూడా ఇదే విధంగా చక్కగా కోట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా అన్నిటితో కోట్ చేసుకున్నటువంటి ఈ ఫిష్ ముక్కల్ని కనీసం 2 గంటల పాటు మారినేట్ చేసుకోవాలి మీకు అలా కాదనుకుంటే ముందుగానే కూడా కూర చేసుకోవచ్చు కానీ నీచు వాసన వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే కనీసం 2 గంటల పాటు నాననివ్వండి మసాలా పౌడర్ తయారు చేసుకోవడం కోసం ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు 1 టేబుల్ స్పూన్ మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 4 లవంగాలు 2 దాల్చిన చెక్క ముక్కలు 2 యాలకులు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వీటన్నింటిని కూడా వేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్ లో చక్కగా రోస్ట్ చేసుకోవాలి బాగా రోస్ట్ అయిన వీటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి వీటిని రోస్ట్ చేసుకునేటప్పుడు జాగర్తగా కలుపుతూ మసాలా దినుసులేవి మాడకుండా జాగర్తగా రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మసాలా పౌడర్ మంచి టేస్టీగా ఉంటుంది తరువాత మళ్ళీ అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని వాటిని ఇందులో వేసుకోవాలి కొద్దిగా కలుపుతూ కొద్దిసేపు రోస్ట్ చేసుకోవాలి దీనిలో ఓ 5-6 బాదం పప్పులు అలాగే ఓ 4 కట్ చేసుకున్న పచ్చి మిరపకాయల్ని కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ కి మారుతున్నప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 చిన్న టొమాటోల్ని కూడా వేసుకొని కొద్దిసేపు టొమాటో ముక్కలు మగ్గే వరకు కూడా మగ్గించుకోవాలి టొమాటో ముక్కలు కొద్దిగా మెత్తబడిన తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి దింపి చల్లార్చుకోవాలి ఇవన్నీ చల్లారేలోగా మనం మారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం అందుకోసమే 50 ml ఆయిల్ ని ఒక కడాయిలో పోసుకొని వేడి చేసుకోవాలి ఇలా వేడెక్కిన ఆయిల్ లో ముందుగా 2 గంటల పాటు మారినేట్ చేసుకున్నటువంటి ఈ చాప ముక్కల్ని ఎన్ని పడితే అన్నింటిని ఈ కళాయిలో వేసుకోవాలి వేసుకొని రెండు వైపులా తిప్పుతూ కొద్దిసేపు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కోట్ చేసుకున్నటువంటి ఈ మసాలాలన్నీ కూడా చాప ముక్కకి బాగా పట్టుకుంటాయి అలాగే మసాలాలో వేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఉడికిపోతాయి మనం చాప ముక్కల్ని ఎంత సేపు మారినేట్ చేసుకుంటామో ఈ కర్రీలో అంత టేస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ సేపు మారినేట్ చేసుకోవడానికి ట్రై చేయండి రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన ఈ చాప ముక్కల్ని ఒక ప్లేట్ లోనికి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ లోగా మనం రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులన్నీ కూడా చల్లారిపోయాయి వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెడీ అయినటువంటి ఈ మెత్తని పౌడర్ ని ఒక బౌల్ లోనికి తీసుకొని పక్కన ఉంచుకోవాలి
ఈ మసాలా పౌడర్ ని ఇలా ఫ్రెష్ గా తయారు చేసుకుంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। ఇదే మిక్సీ జార్ లో ముందుగా కుక్ చేసుకున్న ఆనియన్ మిక్చర్ ని కూడా వేసుకోవాలి। వీటన్నింటిని చక్కగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని పక్కన ఉంచుకోవాలి। కూర తయారీకై వెడల్పాటి గిన్నెలో 50 ml ఆయిల్ ని పోసి వేడి చేసుకోవాలి। మంటని లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా వేడెక్కిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి। మీరు తినగలిగే కారాన్ని బట్టి కారాన్ని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు। వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా అన్ని కూడా నూనెలో చక్కగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని ఇందులో వేసుకోవాలి। వీటన్నింటిని కూడా మరొకసారి చక్కగా కలుపుకోవాలి। మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని ఇందులో వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి। అన్నీ కూడా వేపినవే కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయి। ఇలా ఫ్రై అయిన దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి। అంతా కూడా బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి। ఈ ఆనియన్ మిక్చర్ అలాగే వేసుకున్న మసాలాలు అన్నీ కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి। ఇలా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి। ఇలా అన్ని చాప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి। 2 నిమిషాల తర్వాత ఈ చాప ముక్కల్ని రెండో వైపునికి తిప్పుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి। మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇలా చాప ముక్కల్ని రెండు వైపులా తిప్పుతూ కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులో సరిపడా నీళ్ళని పోసుకోవాలి। మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి నీళ్ళని పోసుకోండి। నేను 2 కప్పుల నీళ్ళని పోసుకున్నాను। సరిపడా నీళ్ళను పోసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెను పట్టుకొని తిప్పుతూ చక్కగా మిశ్రమాన్ని కలియతిప్పుకోవాలి। ఎక్కువగా గరిటెను వాడితే చాప ముక్కలు విరిగిపోతాయి, అందుకని ఇలా మాత్రమే కలుపుకోవాలి। మధ్య మధ్యలో ఇలానే కలుపుతూ 10 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1/4 కప్పు కొబ్బరి పాలను పోసుకోవాలి। ఇలా కొబ్బరి పాలను పోయటం వల్ల ఈ గ్రేవీ అనేది ఎంతో టేస్టీగా వస్తుంది। ఇలా కొబ్బరి పాలను పోసుకున్న తర్వాత కూడా చూపించిన విధంగా చక్కగా కలుపుకోవాలి। ఇలా కలుపుకొని మరికొంతసేపు మగ్గించుకోవాలి। చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలి ఎంత చక్కగా కనిపిస్తుందో, అంటే కూర అంతా చక్కగా ఉడికిపోయినట్లే। ఇలా ఉన్నప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని మరొక్కసారి కూరని చక్కగా కలుపుకోవాలి। మీ రుచికి తగినట్లుగా ఉప్పు కారాలను అడ్జస్ట్ చేసుకొని ఒకవేళ గ్రేవీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళను పోసుకొని మరికొంతసేపు మగ్గించుకోవాలి। ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి దింపేసుకోవటమే। ఇంతేనండి ఫిష్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది। ఈ కూరను తినడానికి చల్లారేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే వెయిట్ చేయటం కూడా చాలా కష్టం। చూడగానే నోరూరించి తినాలనిపించే ఈ కర్రీని నేను చేసిన విధంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి। ఈ కూర తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే కామెంట్స్ లో తెలియజేయండి। మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।